कवि कैत जिप्तको नी दाक्षिण्य मे दिक्कगुन् स्वरमै नी वेद निल्चिनन् स्वरमै नी वेद निल्चिनन् गणमुता पल्कुन् गदा शारदा स्थिरमोदं बिडि ब्रोचि ना प्रतिभनु दीपिंपगाजेयुमा वरवीणा मृदुपाणि ना प्रतिभनु दीपिंपगाजेयुमा పంచముఖములన్ విలసి భక్తుల ప్రోచెడు వేదమాత పంచముఖములన్ విలసి భక్తుల ప్రోచెడు వేదమాత నీ పంచను జేరి వేడిదను పంచముఖములన్ విలసి భక్తుల ప్రోచెడు వేదమాత నీ పంచను జేరి వేడిదను పాదములన్ విడనింక దేవి నీ నెంచితి నీవె దైవముగా నీ నెంచితి నీవె దైవముగా ఏమని చెప్పుదు నీదు శక్తి రాయంజయ వాహనముగా మదాత్తిని దీర్చు మదంబరోనతు ప్రేమను కనిపించుచు ప్రేమను కనిపించుచు నా క్షేమమే సతమించి ముద్దు చేసెడి వారల్ నా మాతా పితరులు క్షేమమే సతమించి ముద్దు చేసెడి వారల్ నా మాతా పితరులు శ్రీ కామేశ్వరి సోమయాజి కనులను తింతున్ ఎప్పటికప్పుడు నాకును ఎప్పటికప్పుడు నాకును తప్పుల బోధ చేయు తాతయ్య గురువౌ ఎప్పటికప్పుడు నాకును తప్పుల బోధ చేయు తాతయ్య గురువౌ కుప్పిలిలో జన్మించిన ఇప్పటి కవి అయిన పార్వతీశ ప్రణతు జన్మించిన ఇప్పటి కవి అయిన పార్వతీశ ప్రణతు ఇక శృంగవరం కోట పుణ్యగిరి దేవస్థానం కలియుగ కైలాసమనం కలియుగ కైలాసమనం వెలసెన్ గౌరీ సుడిచట కలియుగ కైలాసమనం వెలసెన్ గౌరీ సుడిచట పిలువగ భక్తుల్ పలికెడు పిలువగ భక్తుల్ పలికెడు పుణ్యగిరీసుని తలచెద పుణ్యగిరీసుని తలచెద సదసద్వివేక తత్వము వందన్ పుణ్యగిరీసుని తలచెద సదసద్వివేక తత్వము వందన్ మొట్టమొదటి అష్టావధానం ధారగంగమ్మ వారి ఆలయంలో పెద్దల సమక్షంలో జరిగింది. చేయగలిగాను ఆరంభించి ఆనాడు చేరన్ గాంచ దశావధానమిడులన్ చేరన్ గాంచ దశావధానమిడులన్ చేయంగనే నిచ్చటన్ చేరన్ గాంచ దశావధానమిడులన్ జేయంగనే నిచ్చటన్ మొదటి అవధానం ఇక్కడే చేశాను, మళ్ళీ పదవ అవధానం ఇక్కడ చేస్తున్నాను. ఆరంభించను ఆరంభించితి నా వధాన రథము ఆనాడు నేనిచ్చటే చేరిన్ గాంచ దశావధానమిడులం జయంగనే నిచ్చటం ధారాశుద్ధియ సంగి ధారనిది ధారాశుద్ధియ సంగి ధారనిది సద్ధైర్యం చేగూర్పుమా సద్ధైర్యం చేగూర్పుమా ధారాగంగమతల్లి ధారాగంగమతల్లి తల్చెదను ధారాగంగమతల్లి తల్చెదను ఆధారంబుగా గాచుమా ధారాగంగమ తల్లి తల్చెదను ఆధారంబుగా గాచుమా. అటే ధారాగంగమ్మ తల్లి పద పద్మములకు నమస్కరిస్తూ మత్త కోకిల కూయుచుండగమా విగుమ్మల మాలకు మత్త కోకిల కూయుచుండగమా విగుమ్మల మాటునన్ చిత్తముల్ విడ కూయుచుండగ చేయుచుండి వధా
బత్తిగోల్చెదసర్వధారిణి స్వాగతాంజలి పల్కెదన్. సర్వధారి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇక అట్టి సర్వధారికి స్వాగతం పలుకుతూ సభాధ్యక్షుడు శ్రీ వేలూరి భగవానుల గారు శృంగవరపు కోట శిశు వైద్య నిపుణులై బాలుడేను కాన భగవానుడి రీతి బాలుడేను కాన భగవానుడి రీతి రోవ వచ్చే నన్ను కావ వచ్చే బాలుడేను గాన భగవానుడి రీతి రోవ వచ్చే నన్ను కావ వచ్చే. అటువంటి వారికి నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఇచ్చన్ సాహిత్యముపై సాహిత్యంపై అభిలాషతో ఇచ్చన్ సాహిత్యముపై స్వచ్ఛముగా చేరికునిన సరసజ్ఞులకు ఇచ్చన్ సాహిత్యముపై స్వచ్ఛముగా చేరికున్న సరసజ్ఞులకు స్వేచ్ఛగా ప్రశ్నల వేసటు పృచ్ఛగ బృందమునకి ఇది అవధానం. అష్టావధానంలో ఉన్న 8 ప్రక్రియలను ఏ విధంగా నేను ఒక్కొక్కటి ఎలా చేస్తాను అంటే ముందుగా సమస్య ఆ సమస్య పూర్ణమారంభముగ నేటి అష్టావధానమునాచరింతు ఆ సమస్య పూర్ణమారంభముగ నేటి అష్టావధానమునాచరింతు అలరు పదములిచ్చి అంశముద్దేశించు దత్తపదిని గూర్తు చిత్తమలరా ఈ వర్ణనావర్ణనే వర్ణనైనను పూర్తి చేతు సమయ స్ఫూర్తి నిరయా ఈ వర్ణనావర్ణనే వర్ణనైనను పూర్తి చేతు సమయ స్ఫూర్తి నిరయా అక్షరక్షరమందు అడ్డు తగులుచునుండు ఆ నిషిద్ధాక్షరిన్ అధిగమింతు ఆశుపద్యము చెప్పెదన్ ఆశుగముగా గంటలెన్నియు చెప్పెదన్ గణన చేసి అక్షరమ్ముల నుంచెదన్ అడుగు చోట వదలన ప్రస్తుతమునునే బదులు నిడదా. ఖబర్దార్ అంటారు అవధాని గారు. మరి సమస్యాపూర్ణంతో ప్రారంభిస్తా ఉంటున్నారు, మరి మీరు సమస్య విసరండి మరి అందుకుంటారు. నేను సమస్య ఇస్తున్నాను ఆయన సత్కవి ధరింపరాని వేషములు కలవే సత్కవి ధరింపరాని వేషములు కలవే ధరింపరాని సత్కవి ధరింపరాని వేషము కలవే వేషములు కలవే సత్కవి ధరింపరాని వేషములు కలవే అనివేశములు గలవే. సత్కవి ధరింపరాని వేషములు గలవే అన్నియు కవి ఎరుంగు సత్కవి ధరింపరాని వేషములు గలవే అన్న సమస్యకి మొదటి పాదంగా కలవు కలవయ్య అన్నియుగ విరుంగు కలవు కలవయ్య అన్నియుగ విరుంగు మొదటి పాదం పూరి నాలుగు పదాలు ఇచ్చేయండి. ఏ అంశం మీద దాన్ని రాయాలో చెప్పండి. హెచ్డి వచ్చరామయ్య గారు దత్తపది ప్రవేశిస్తున్నారు, ఇవ్వండి. కలవు కలవయ్య అన్నియు కవియలుంగు కలవు కలవయ్య అన్నియు కవియలు ఇవ్వండి. వర్గము దుర్గము దుర్గము స్వర్గము స్వర్గము మార్గము మార్గము
వర్గము వర్గము దుర్గము దుర్గము స్వర్గము స్వర్గము మార్గము మార్గము జూమ్ చేస్తే అలాంటి ప్రాబ్లం ఏమి వస్తుందా? జూమ్ చేస్తే వస్తుంది. దాన్ని జూమ్ చేస్తుంటే వచ్చింది, మరి జూమ్ చేయకపోతే రావట్లేదు. జూమ్ చేస్తున్నాను నేను, మరి లేదు. వర్గం రెండోది స్వర్గం మూడోది కనుక తెలిసినంతనే మార్గము బలిది కనుక మార్గం తెలుసు అంతే, అవతల సైన్యం ఏముంటుందో ఎంతుందో తెలీదు. తెలిసినంతనే మార్గము బలిమి కనుక బలిమి కనుక బలిమి కనుక తెలియకుండా ఎంచకుండా తెలిసినంతనే మార్గము బలిమి కనుక. వారు వేదిక మీద ఆశీర్య ఉన్నారు రామభట్ల స్వామి గారు, మా మాత పితామహులు. అహమాలేదది ఎంత మాత్రమైనన్, అహమాలేదది ఎంత మాత్రమైనన్ ఆచార్యవర్యుండు, అహమాలేదది ఎంత మాత్రమైనన్ ఆచార్యవర్యుండు తానహముల్ రాత్రులు మేరుగుల్ మలచు, అహముల్ రాత్రులు మేరుగుల్ మలచు ఓ ఆధ్యాత్మికాంబోధి, అహముల్ రాత్రులు మేరుగుల్ మలచు ఓ ఆధ్యాత్మికాంబోధి. లహరల్ బుట్టెను శిష్యులై గురువరా రామభట్ల సోమ్యాసియౌ దహరానందుని పాద పద్మములకు, దీక్షానామం దహరానందనాథ, దహరానందుని పాద పద్మములకు దాసోహమందు సదా. అటువంటి వారికి నమస్కృతులను అర్పించుకుంటూ దత్తపది వర్గము స్వర్గము దుర్గము మార్గము తెలిసినంతనే మార్గము బలిమి కనుక. దత్తపది మొదటి పదం పూర్తయింది, ఇంకొక మూడు పాదాలు ఉన్నాయి, మిగిలిన ఆవృతాల్లో చూద్దాం. తర్వాత వర్ణన, తెలిసినంతనే మార్గము బలిమి కనుక. వర్ణము వర్ణన, ఉగాది వసంత ఋతువు ఆరంభం కనుక వసంత ఋతువు వర్ణన చేయమని చెప్పి అడుగుతున్నాను. వసంత ఋతువు వర్ణన వర్ణన చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు కోకిల్లు కుహు కుహు అంటూ కూస్తాయి. మత్త కోకిలమ్మ కోయు మావి కుమ్మ మాటునన్, మత్త కోకిలమ్మ కూయు మావి కుమ్మ మాటునన్, మత్త కోకిలమ్మ కూయు మావి కుమ్మ మాటునన్. సుగంధి వృతం, ఆ మావి చెవుళ్ళు కూడా సౌగంధ్యానికి సంబంధించినవి కాబట్టి మత్త కోకిలమ్మ కూయు మావి కుమ్మ మాటునన్, మత్త కోకిలమ్మ కోయు మావి కుమ్మ మాటునన్. అలా వస్తోంది వసంతం. తర్వాత సమస్య దత్తపది వర్ణన వరకు అయింది, ఇప్పుడు నిషిద్ధాక్షరి. సభకు నమస్కారం. నిషిద్ధాక్షర అంశం మాతృభాష యొక్క గొప్పదనం. మాతృభాష గొప్పదనం తెలుగు భాష. మమకారమును పంచు మాతృభాష, అమ్మ నాన్నల సాటి అనురాగమందించి మమకారమును పంచు మాతృభాష. శతకోటి అమృతంపు సాగరం ములమించు, శతకోటి అమృతంపు సాగరం ములమించు మాధుర్యమందించు మాన్య భాష. ఇలా చెప్పుకుంటూ అంత విశిష్టమైనటువంటి మాతృభాష తెలుగు సంవత్సరాదిలో మాతృభాష గురించి నిషిద్ధాక్షరి అద్భుతంగా ఉంది. అమ్మా మాతృభాష, మాతృత్వం గోచరించాలి కాబట్టి అమ్మా ఎకారం నిషేధం.
निषिद्धाक्षर मोदी पदम पूर्ति चेयड़ी तरह समस्या दत्तपदी वर्णन निषिद्धाक्षर इपड़ न्यस्ताक्षर नाग अक्षर अवधान गुत्पलम वृत्त नेटी साजिक स्थिति वर्णी अक्षरा पाद మూడు అక్షరం స స స రెండో పాదం ఐదో అక్షరం ర రకార వకార సంయుక్తం మూడో పాదం పద్నాలుగో అక్షరం థ నాలుగో పాదం పన్నెండో అక్షరం రి వచ్చేటట్లుగా ఉత్పలమాల వృత్తంలో నేటి సామాజిక స్థితిని వర్ణించాలని धीर समिंतलेक धीर समिंतलेक रण धीर मुलं बड़े राजकीयमुल राजकीय अला उन्नाय धीर समिंतलेक रण धीर मुलं बड़े राजकीयमुल मोदटि अक्षरं स मूडो अक्षरं स धीर सालो स धीर समिंत लेक रण धीर मुलं बड़े राजकीयमुल इक मिगलना పదార్థాలు ఎలా ఉన్నాయో తర్వాత చూద్దాం. సమాజంలో ప్రకృతి వనరులు కళలు అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు. అవునండి, అలాంటి ఈ ప్రకృతిలో ఒక భాగమైన జల వివాదం మీద కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల సినీ నటులు బాగా ఫైటింగ్ చేస్తున్నారు. ఆ అంశాన్ని తీసుకుని అవసరంగా ఒక పద్యం. జలమీనాదములవియేలనయ్యా నాదావా నీదానాదా జలమీనాదములవియేలనయ్య ఏ పుగణింపన్ వాదముల విడిచి గంగమ వాదముల విడిచి గంగమ నాదములవియేలనయ్య ఏ పుగణింపన్ వాదములు విడిచి గంగమ పాదములంజేరినంత ఫలమబ్బునయా. ఆ జలనీది జల నాదేది ప్రకృతి సిద్ధమైనది ఎవరిది కాదు. కాబట్టి గంగమ్మ తల్లి పాదములపై పడితే జలం ఎవరికి చేరాలో వారికే చేరుతుంది. మొదటి యాసువు నీదా నాదా జలనీ నాదములవియేలనయ్య ఏ పుగణింపన్ వాదముల విడిచి గంగమ్మ పాదములంజేరినంత ఫలమబ్బునయా. అటువంటి ధారంగా ఒక మరొకసారి ప్రణమిల్లుతూ సమస్య దత్తపది వర్ణన. ఇంగమ్మ కోటకి ఆంధ్ర కేసరికి సంబంధం ఉంది అంటున్నారు. తుది పట్టాభిరామయ్య గారు వాడత
ఊళ్ళో ఉంది వాళ్ళు ఏడుపుతారు. ఇది ఆంధ్ర కేసరి పట్ల అంగుర్ ప్రకాశం పొందు గారు ఈ గురించి గెలిచారు ఒకసారి ఎమ్మెల్యేగా. అంటే రాయాలని ఉమాష్ మరిస్తూ ఒక పది చెప్తే బాగుంటుంది, ఔచిత్యం ఉంటుందేమో అని ఒక కొంచెం ప్రకాశం మాత్రం గారు అంగుడు ప్రకాశం పంతులు గారి గురించి ఆ ప్రస్తుతం సేవకై అక్కడ కూడా సుగంధమే. అంగమంగమంకితము ఆంధ్రదేశ సేవకై మరి ఆయన స్వతంత్ర సమర యోధులు. పొంగి దీవు గంగ ఓలే పొంగి దీవు గంగ ఓలే పోరు నందు స్వేచ్ఛకై ఎక్కడైనా గంగవతలే నారగంగమ్మ కసోట కాబట్టి పొంగి దీవు గంగ ఓలే పోరు నందు స్వేచ్ఛకై టంగుటూరి సింగమా టంగుటూరి సింగమా అటాచలత్పు జంగమా ఒక్కసారి లేచినటువంటి పాము ఎంత ఆగ్రహంగా ఉంటుందో అలాంటి వారు టంగుటూరి సింగమా హఠాచలద్భుజంగమా మంగళమ్ములందు కొమ్ముమా ప్రకాశమూర్తిమై అటువంటి వారికి పాదాక్రాంతం ప్రణమిల్లుతూ టంగుటూరి సింగమా హఠాచలద్భుజంగమా మంగళమ్ములందు కొమ్ము మా ప్రకాశమూర్తిమై. ఇప్పుడు ఆవృతం రెండవ ఆవృతం సమస్య సద సత్కవి ధరింపరాని వేషములు కలవి సత్కవి ధరించలేనటువంటి వేషములు ఉన్నాయి. సత్కవి కలవు కలవయ అన్నియు కవి రుంగు కవికి తెలియదు లేదు కలవు కలవయ అన్నియు కవి రుంగు మరి ఎందుకై అలా తెలుసు అంటే కలవు కలవయ అన్నియు కవిరుంగు విశ్వమే కవి కలమునందు వలయమగు విశ్వమే కవి కలమునందు కవి దగ్గర ఉండేటువంటి కలములో ఇలా ఎదిరిస్తే వలయరూపంలో వచ్చేదే విశ్వం కాబట్టి కలవు కలవయ కలవు కలవయ అన్నియు కవిరుంగు వలయమగు విశ్వమే కవి కలమునందు. ఈ విధంగా సమస్య రెండవ భాగం అక్కము తెలిసినంతలే మా అక్కము పలిమి కనక బలి తెలియకుండా తెలిసినంతలే మా అక్కము పలిమి కనక దుష్ట దుర్గమునందుచ్చే దోయమట్లు దుష్ట దుర్గమునందు దుష్ట దుర్గమునందుచ్చే దోయమట్లు దుష్ట దుర్గమునందుచ్చే దోయమట్లు మత్త కోకిలమ్మ కూయు మావి కొమ్మ మాటునన్ చిత్తమెంత విచ్చుకోది చిత్రవర్ణ భావంటుంది ఈ వర్ణ ఈ వసంతకాలం కాబట్టి ఎవరికి చూసినటువంటి చూసినా సరే ఆహ్లాదకరంగా మనసు కనిపిస్తుంది. చిత్తమెంత విచ్చుకోదే చిత్రవర్ణ భాసమౌ చిత్రవర్ణ భాసమౌ చిత్తమెంత విచ్చుకోదే చిత్రవర్ణ భాసమౌ మత్త కోకిలమ్మ గూయు మావి కుమ్మ మాటునన్ చిత్తమెంత విచ్చుకోదే చిత్రవర్ణ భాసమౌ చిత్తమెంత అమ్మా నా గాత్రం వే అమ్మా గా నిషేధం అప్పుడు కమ్మని కమ్మని అమ్మా నా గాత్రం వే కమ్మని మా నిషేధం ఏమిటి పక్షుల్లో
అమ్మా నా గాత్రంబే అమ్మని అమ్మా నా గాత్రంబే ీర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 ీ
समस्या पूरीपड़ी इक उन्न पूर्ति దుష్ట దుర్గము నందుచ్చెతో యమటుల తర్వాత మూడవ పాదం ఇంకా రెండు పాదాలు మిగిలి రెండు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది ఇక స్వర్గము స్వర్గము మిగిలి దుష్ట దుర్గము నందుచ్చెతో యమటుల ఇక స్వర్గము చెట్టువర్గము చెండాడి సార్థకముగా చెట్టువర్గము చెండాడి సార్థకముగా శత్రువర్గము చెండా పక్షవర్గము చెండాడి సార్థకముగా వీరస్వర్గముడభిమన్యుజేరనయ్యా వీరస్వర్గముడభిమన్యుజేరనయ్యా చెట్టువర్గము చెండాడి సార్థకముగా వీరస్వర్గముడభిమన్యుజేరనయ్యా అభిమన్యుడు పద్మవ్యూహంలోనికి మార్గం తెలిసి వెళ్ళడమే తెలుసుకున్నాడు కానీ నిర్గమించడం తెలియకపోయినప్పటికీ వెళ్ళాడు వెళ్ళి ఎలా వెళ్తున్నాడంటే తెలిసినంతనే మార్గము తెలిసినంతనే మార్గము బలిని కనుక తెలిసినంతనే మార్గము బలిని కనుక మార్గము ఇక దుష్ట దుర్గము నందుచ్చే దుష్ట దుర్గము నందుచ్చే తోయమటుల ఆ పద్మవ్యూహంలోనికి ప్రవేశించి శత్రువర్గము చెండాడి సార్థకముగా శత్రువర్గము చెండాడి సార్థకముగా మానదార్థంలో నాలుగు పదాలు పద్యం దత్తపది పూర్తి చేయబడింది ఇక వర్ణన వసంతకాల శోభతో సర్వధారి చిత్రవర్ణభాసమే శుద్ధగుం వసంతకాల శోభ వసంతకాల శోభ చిత్రవర్ణభాసమే శుద్ధగుం వసంతకాల శోభ సొత్తు అగుం వసంతకాల యొక్క శోభకు చిత్రచిత్రమైనటువంటి వర్ణములు సొత్తవుతాయి చిత్రవర్ణ భాసమే సొత్తగుం వసంతకాల శోభ సర్వధారియే వర్ణన వసంతకాలం సర్వధారికి స్వాగతం మత్త కోకిలమ్మగూయు మావి కుమ్మ మాటునన్ వసంతకాలంలో ఎప్పుడో కుహు కుహు అంటూ కోకిలు కూర్చునే ఉంటాయి మత్త కోకిలమ్మగూయు మావి కుమ్మ మాటునన్ చిత్తనంత విచ్చుకోదే ఆహ్లాదకరమైన ఆ పలుకులకి ఆ రాగాలకి చిత్తం విచ్చుకుంటుంది మనస్సులు వికసిస్తాయి చిత్తనంత విచ్చుకోదే చిత్రవర్ణ భాసమే సొత్తుగా సొత్తుగా వసంతకాల శోభ ఆ శోభను దాచితే చిత్తాలు వచ్చుకుంటాయి చిత్తములు చిత్తనంత విచ్చుకోదే చిత్రవర్ణ భాసమే సొత్తుగా వసంతకాల శోభ మరి ఇన్నిట్లో కొత్తవత్రం వస్తోంది సర్వధారి అయి సర్వమును ధరించినటువంటిది అయి సర్వధారి అయి కొత్త వత్సరం మరా కలుచి స్వాగతించదన్ కవి ఆశాజీవి కాబట్టి ఎప్పుడు
समस्या दत्तावधि वर्णन परिपूर्ण भावितबड़ता है निषेधाक्षर అమ్మా అనే గాత్రం అయినంతనే అమ్మా నా గాత్రం వే కమ్మనిదో గాంచన్ గాంచన్ అమ్మా నా గాత్రం వే కమ్మనిదో గాంచన్ ఇంకొక రెండు పాదాలు అమ్మా నా గాత్రం వేగం మనిదో గాంచినన్ గాంచినన్ అమ్మా నా గాత్రం వేగం మనిదో గాంచినన్ సుఖంబుల నిరుగా అమ్మా నా గాత్రం వే కమ్మనిదా సుఖంబుల నిరుగా సుఖంబులను ఇస్తాయి ఇస్తుంది మమ్మీ డాడీ అంటున్నాం అనిపిస్తున్నాం అలా అంటే మాన్యం అవుతుందా అని నిషిద్ధాక్షరుడు మాతృభాష గొప్పదనాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను అమ్మానా గాత్రమే అమ్మానా గాత్రమే కమ్మనిదో గాంచన్ గాంచినన్ సుఖంబుల నిడుగా వీడుచు మమ్మీ డాడీల నేల మమ్మీ డాడీలు పలుక మాన్యం బగునే చాటిన వాళ్ళగా సమస్య దత్తపది వర్ణన నిషిద్ధాక్షరి ఎస్తాక్షరి మిగిలింది హారణికి సమస్యాదత్తపతి వర్ణన నిషిద్ధాక్షరి పూర్తయింది ఇంకొక పద్యం చెబితే అవధాన ప్రక్రియ పూర్తి అవుతుంది ఆకరణ ధారతో జ్ఞాతాక్షరి సర్వధారి నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కొక్క పదంలో ఒక్కో అక్షరం జ్ఞాపం చేస్తూ ధీరమింతలేకంబడి రాజకీయములు మరి ప్రజ ఎలా ఉందంటే ధీరమింతలేకరణధీరములంబడి రాజకీయములు చేరక సర్వసంపదల చంత కుజూసు దినాలియంతయు పద్నాలుగో అక్షరం యువత మరి యువత మీరు చెప్పుకోవాలి వారసులట్లుగా యువత నేను రాజకీయ దుస్థితిలో ఆ యువత ఉత్పలమానులు సర్వధారి
हस्तम पड़ता युवत एक्टे राजकीय ओला मिल प्रजाने प्रत्येक युवत 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 वा 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 इंग्लिश वा वायनी धात्री क्रिकेट वारसमुत वायनी धात्री क्रिकेट युवत क्रिकेट मैं वारसमुगे दाखी अ संस्कृति नागरिकता वारसुट्री सर्वधारी की री मिंदी पन्े अक्षर वात्री क्रिकेट इक नागो पाद आखिर पाद अवधा की आखिर पाद నాలుగు పాదాలు కాదు ఆరు పద్యాలు ఆఖరిలో చెప్తాను ధీరసమింతలేకరణ ధీరములంబడి రాజకీయములు ధీరసమింతలేకరణ ధీరములంబడి రాజకీయములు చేరగ సర్వ సంపదల చంతకు చూచు జనాలి ఎంతయున్ చంతకు చూచు జనాలి ఎంతయున్ వారసులట్లుగా యువత వాయని ధాత్రి క్రికెట్టులోబడెన్ ఏను తింపుడి భవిత శ్రీహరి పాదములట్లుగా సదా చేరి నుతింపుడి భవిత శ్రీహరి పాదములట్లుగా సదా జరిగిపోయే విషయం అలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అని దోషణ చేసే కంటే దాన్ని నుదించడం అది సాక్షాత్ శ్రీహరి పాదములుగా భావించి సమాజంలో ఈ సర్వధారి కలుగజేసే భవితవ్యం సాక్షాత్ శ్రీహరి పాదాలుగా మన హృదయంలో నిలుపుకొని దానిని నుదిస్తే మనకి సర్వ శుభాలు చేకూరుతాయి కాబట్టి చేరినుతింపుడి భవిత చేరినుతింపుడి భవిత శ్రీహరి పాదములట్లుగా సదా ఈ విధంగా సమస్య దత్తపది వర్ణన నిషిద్ధాక్షరి ఆశువులు న్యస్తాక్షరి గంటలు చెప్తాను వరకు అవధానం జరిగింది సత్కవి ధరింపరాని వేషములు గలవే కలవు కలవయ అన్నియు కవియరుంగు కలవు కలవయ అన్నియు కవియరుంగు వలయమగు విశ్వమే కవి కలమునందు వలయమగు విశ్వమే కవి కలమునందు బ్రహ్మ విష్ణులు రుద్రనా బరగున తడే బ్రహ్మ విష్ణులు రుద్రనావరగున తడే సత్య విధరింపరాని వేషములు గలవే సమస్య పూర్తయింది సమస్య ఇప్పుడు దత్తపది వర్గ వర్గము దుర్గం స్వేచ్ఛా ఛందస్సులో భారతంలో ఏం జరిగింది తెలిసినంతనే మార్గము బలిమి కనక తెలిసినంతనే మార్గము బలిమి కనక దుష్ట దుర్గము నంజొచ్చే దుష్ట దుర్గము నంజొచ్చే తోయమటుల దుష్ట దుర్గము నంజొచ్చే తోయమటుల చ
శత్రువర్గము చెండాడి సార్థకముగా శత్రువర్గము చెండాడి సార్థకముగా వీరస్వర్గము వీరస్వర్గమునభిమన్యు వీరస్వర్గమునభిమన్యు జేరనయ వీరస్వర్గము అభిమన్యు వీరస్వర్గము అభిమన్యు జేరనయ సుభాష్ ఈ విధంగా ధర్మశీల దత్తపది పూర్తయింది అయింది ఇప్పుడు వర్ణన వసంత ఋతు వర్ణన సర్వధారిక స్వాగతం స్వాగతం మత్త కోకిలమునకు యుమావి కుమ్మ మాటునన్ చిత్తమెంత విచ్చుకోదే చిత్తమెంత విచ్చుకోదే చిత్రవర్ణ భాసమోయ భాసమే చిత్తమెంత విచ్చుకోదే చిత్రవర్ణ భాసమే సొత్తుగా వసంతక సొత్తగున్ వసంతకాల శోభ సొత్తగున్ వసంతకాల శోభ సర్వధారియై కృత్త వత్సరం మరా అలూచి స్వాగతించెదన్ సమస్య దత్తపది వర్ణన నిషిద్ధాక్షరి మాతృభాష గొప్పదనం తెలుగు భాష అమ్మానా గాత్రం వే అమ్మానా గాత్రం వే కమ్మని కమ్మనిదౌ గాంచన్ గాంచినన్ కమ్మనిదౌ గాంచినన్ సుఖంబుల నిడుగా అమ్మధురత్వము వీరుచు అమ్మధురత్వము వీరుచు మమ్మీ డాడీల వలుక మమ్మీ డాడీల సాక్షరి నేటి సమాజ స్థితిగతులు ఎలా ఉన్నాయి సర్వధారి సమేతంగా ధీరతమింత లేక రణధీరములంబడి రాజకీయములు రాజకీయములు ధీరతమింత లేక రణధీరములంబడి రాజకీయములు ఇక ప్రజాలి ప్రజ ఎలా ఉంది అంటే చేరగ సర్వసంపదల చేరగ సర్వసంపదల చంతకు చంతకు చూచు జనాలి ఎంతయున్ చేరగ సర్వసంపదల చంతకు చూచు జనాలి ఎంతయున్ ఇక రెండు పాదాలు వారసులట్లుగా యువత వారసులట్లుగా యువత వా అని వా అని ధాత్రి క్రికెట్టు లోబడెన్ వారసులట్లుగా యువత వాయని ధాత్రి క్రికెట్టు లోబడెన్ ఆఖరి పాదం 15-12 అక్షరం రీ చేరి నుతింపుడి భవిత చేరి నుతింపుడి భవిత శ్రీహరి పాదములట్లుగా సదా ఈ విధంగా సమస్య దత్తపది వర్ణన నిషిద్ధాక్షరి న్యస్తాక్షరి ఆసువులు అప్రస్తుతం ఇక గంటలు 8 గంటలు కొట్టారు అప్పుడప్పుడు అవధాని అటు ఇటు అంటున్నప్పుడు అక్కడొకటి అక్కడొకటి విని వినిపించుకుంటారు 8 గంటలు నాకు వినిపించేది సరిపోయి కదా ఇప్పుడు సంచాలకుల వారి సన్నిధి అస్తావధాన ప్రక్రియ నెల్లేరు బండిపై నడకలాగా సునాయాసంగా సాగించారు వారిని మా శివాజీ మా రాజ మంత్రి వైద్యులుగా అమాత్యులుగా ఉన్న వ్యక్తి శ్రీ మాధ్యశ్రీ కోళ్ళ అప్పమాయుడు గారిని అవధాని గారిని ఆశీర్వదించడానికి వేదికను అలంకరించవలసిందిగా సభాముఖంగా ప్రార్థిస్తున్నాం సంస్కృతి సమాఖ్య కార్యక్రమాలకు నేనే ముందు అన్న అవధాని గారిని ఆశీర్వదించడానికి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఇటువంటి కళా ప్రాంగణాలను సతమోదం భవతి శతమైశ్వర్యం భవతి
शतमिति शतम दीर्घमायुः अवधारण गारी माता पितलु तल्ली तंद्रलु सफलने अवधारण गारी आ तल्ली तंद्रलु जन्मनिच्चिन तल्ली तंद्रलु वारु महाजनुडारा इवाला ఇంతమంది ఉద్దాన పండితులందరూ వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిపించడం శృంగవరం కోట ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహాజనులకి ఈ కార్యక్రమం మన శివాజీరాజు గారి ఆధ్వర్యంలో జరిపించినటువంటి కార్యక్రమానికి నేను అతి చిన్నవాడిని నేను కోట ప్రాంతాల్లో కూడా జనాలందరూ కూడా నన్ను ఆశీర్వదించి 7 సార్లు శాసనసభ సభ్యుడిగా చేశారు 60 ఏళ్ళు ఇక్కడ ఇదిగోనిగా నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాను తర్వాత మంత్రిగా ఉన్నాను తర్వాత ప్రాంత స్పీకర్ కూడా చేశాను శాసనసభకి పార్వతీశ్వర శర్మ నామము ఎంతో మంచిది సార్థకం చేసుకున్నారు మరి బాల అవధానిగా ఆనాడు శృంగారపోడ జూనియర్ కళాశాలలో బలిజిపేట ప్రిన్సిపల్ గారు ఆ రోజు నిర్వహించడం చూసాం భాస్కర్ శర్మ గుర్తే పెద్దలు పూజ్యులు అప్పలాడి గారికి బగవాడారి గారికి ना हृदयपूर्वक नमस्कार श्रोत धन्यवाद उगा शुभाकांक्ष साहित्य सभा साहित्य सभा साहित्य अभिलाष मको उल्लानी साहित्य प्रवेश मैं अनुमतिगल श्रृंगारपोट अनेक कार्यक्रम जगह ఎన్నో సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈనాడు మాత్రం నా శరీరం అంతా పులకించిపోయింది ఎందుకంటే చాలా చిన్న వయసు కుర్రవాడు మనందరం ఇప్పుడు విన్నాం ప్రత్యేకించి మానవునికి జీవనాధారమైనటువంటి జలం గంగామాత ఈ గ్రామ దేవత కూడా గంగామాతే ఆ గంగామాత అదృష్టవశాత్తు ఈ దారగంగమ్మ గ్రామ దేవతకు అనోసిక పోదారిగా మా కుటుంబం ప్రత్యేకించి ఈ అవధాన ప్రక్రియలో దారగంగమ్మని అనేక పర్యాయములు ప్రశంసిస్తూ ప్రస్తుతించుతూ ఈ మేధావి పద్యాలు చెప్పడం నాకైతే మాత్రం చాలా ఆనందం అనిపించింది ఇలాంటి మంచి కార్యక్రమాలు మన పుదిగిరి కల్చరల్ అసోసియేషన్ వారు చేస్తున్నారు దానికి నేను వారికి సర్వదా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు ప్రోత్సహించిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కలగజేసినందుకు నేను చాలా ఆనందంతో మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిరంజీవి నేను ఎన్నో అవధానాల పట్ల ముక్కు నాకు ఎప్పుడు టీవీలో ఏ అవధాన ప్రక్రియ వచ్చినా అలా చూస్తూనే ఉంటాను ఇలాంటి సత్కారశము మన గ్రామంలో జరగడం మాత్రం చాలా ఆనందాన్ని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను Thank you.
अच्छे से